నమస్కారం డాక్టర్ కిరణ్ హెరుగారు నమస్తే నాన్న అకార్డింగ్ టు న్యూమరాలజీ రెండు వేల ఇరవై నాలుగులో కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అండి సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఉంటున్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఏడో తేదీ పదహారో తేదీ ఇరవై తేదీ పుట్టిన వాళ్ళని సెవెన్ సిరీస్ పీపుల్ అంటారు నెల సంవత్సరం ఏదినప్పటికీ ఏడు పదహారు ఇరవై తేదీలో పుట్టిన వాళ్ళు సెవెన్ సిరీస్ అంటాము ఈ సెవెన్ సిరీస్లో పుట్టిన కొన్ని పేర్లని మనం డిస్కస్ చేసుకున్నాక ఈ సెవెన్ సిరీస్ వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది ఎందుకంటే ప్రతి సిరీస్ వన్ టు నైన్ సిరీస్ ఉంటాయి నవగ్రహాలు వన్ టు నైన్ ఉంటాయి ప్రతి నంబర్ సిరీస్కి గ్రహానికి లింక్ ఉంటుంది మనిషి జీవితంలో ప్రతిదీ కూడా ఇట్స్ కంప్లీట్లీ ఫుల్లీ డిజైన్ బై ద గాడ్ ఏ రోజు పుట్టాలి బర్త్ నంబర్ ఎలా ఉండాలి డిస్ నెంబర్ ఎలా ఉండాలి అన్ని దేవుడు అన్ని చూసుకునే మనకు ప్లాన్ చేసే భూమిని తీసుకొని వస్తారు సో ఈ నెంబర్ ఆధారపడి మనం చక్కటి పేరు పెట్టుకుంటే మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కానీ పేరు పెట్టుకున్నప్పుడు సక్సెస్ రాదు కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది సో సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లో పుట్టి పేర్లు మ్యాచ్ అయ్యి గొప్పవాళ్ళు అయిన గురు కొంతమంది గురించి చెప్పుకుందాము సో విజయ్ సేతుపతి జనవరి పదహారు షాహిద్ కపూర్ ఫిబ్రవరి ఇరవై ఐదు హీరో ధనుష్ ఫిబ్రవరి ఇరవై ఐదు రవీంద్రనాథ్ ట్యాగూర్ మే సెవెంత్ కరణ్ జోహర్ మే ట్వంటీ ఫిఫ్త్ ఎంఎస్ ధోని జూలై సెవెంత్ రిషబ్ శెట్టి జూలై సెవెంత్ హీరో కార్తీ మే ట్వంటీ ఫిఫ్త్ అరవింద్ కేజ్రీవాల్ సిక్స్టీన్త్ ఆగస్ట్ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి సిక్స్టీన్త్ ఆగస్ట్ సో సెవెన్ సిక్స్టీన్త్ ట్వంటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది వీళ్ళని కేతు భగవానుడు దీవిస్తూ ఉంటాడు కేతు భగవానుడు దీవన్ల వల్ల సెవెన్ అంటే చాలా ఉంది సెవెన్లో పుట్టాడు సార్ సెవెన్ అంటే ఏడు పనిదాము అండ్ చాలా తప్పది సెవెన్ అనేది పవిత్రత సెవెన్ అనేది ద మోస్ట్ ప్రష్యస్ నంబర్ మోస్ట్ బ్యూటిఫుల్ నంబర్ ఆ నంబర్ ఆకారం కూడా చక్కగా ఉంటుంది సో ఏడు కొండలవాడు సో మన కలియుగ దైవం ఏడు కొండలవాడు ఏడు కొండల మీద సెవెన్ హిల్స్ మీద ఉన్నారు సెవెన్ అంటే పవిత్రత ఏడు జన్మల బంధం ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటేడు తరాలు సప్త స్వరాలు సప్త ఋషులు రథ సప్తమి సూర్య సూర్యభగవానుడికి ఏడు గుర్రాలు అనమాట సప్తమి సెవెన్ సో సెవెన్ అనేది చాలా పవిత్ర పెళ్ళిలో ఏడు అడుగులు వారంలో ఏడు రోజులు ఏడు ఖండాలు సెవెన్ అనేది బలం సెవెన్ అంటే అదృష్టం సెవెన్ సెవెన్ డేస్ ఏ వీక్ వేరే దేశంలో ఆరు రోజులు తొమ్మిది రోజులు పెట్టుకోలేదు అందరికీ ఏడు రోజులే సో సెవెన్లో పుట్టడం ఒక అదృష్టం పేర్లో ఏడు అక్షరాలు ఉండడం మరొక అదృష్టం పేర్లో మొత్తం కూడితే సంఖ్యా బలం సెవెన్ రావడం ఇంకొక అదృష్టం సో సెవెన్ అనేది కేతువు కేతువు ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ దబాయించాలి ఎక్కడ కొట్లాడాలి ఎక్కడ కాలు పట్టుకోవాలి ఎక్కడ బుగ్గలు పట్టుకోవాలి బాగా నేర్పించే నంబర్ సెవెన్ కేతు సో సెవెన్ వాళ్ళకి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో బాగా నేర్పిస్తాడు వీళ్ళకి బాగా తెలివి ఎక్కువ ఎక్కువ మంది ఈ సెవెన్లో పుట్టిన వాళ్ళు డాక్టర్స్ అవుతారు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దెవికం డాక్టర్స్ సైన్స్ డాక్టర్స్ ప్రాణం పోసేవాళ్ళుగా ఉంటారు ఈ సెవెన్లో పుట్టేవాళ్ళు చాలామంది అస్ట్రాలజర్స్ శాస్త్రాలు చెప్పేవాళ్ళు భవిష్యత్తును ముందే ప్రిడిక్ట్ చేసేవాళ్ళు సో ఇరవై ఐదున పుట్టారు జీసస్ గారు ఇరవై ఐదునే పుట్టారు పొట్లూరు వీరభద్ర స్వామి గారు సో ముందే ప్రిడిక్ట్ ఆయన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏం జరగబోతా కూడా రాసి పెట్టారు సో ఈ ఇరవై ఈ సెవెన్ సిరీస్ పుట్టిన వాళ్ళకి ముందు ఏం జరగబోతుందని తెలుస్తూ ఉంటాయి సో నాలెడ్జ్ ఎక్కువ హార్డ్ వర్కింగ్ ఎక్కువ సొసైటీకి ఏదైనా మంచి చేయాలన్న తపన ఎక్కువ లైక్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇరవై ఐదున పుట్టారు ఆయన జీవితాన్ని మొత్తం దేశంకే ఆయన దారబోసారు గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి ట్వంటీ ఫిఫ్త్న పుట్టారు సో ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళు నిజాయితీ ప్రజలకి సేవ చేయాలి మంచి చెయ్యాలి సర్వీస్ చేయాలనే గొప్ప ఆలోచన వాళ్ళు సో సెవెన్ లెటర్స్లో పేరుండి ఎలా ఉంటుంది సో హీరో కృష్ణ సెవెన్ లెటర్స్ హీరో నితిన్లో ఆరు ఉంటే అప్ అండ్ డౌన్స్ ఫ్లాపులు హిట్లు అన్నీ వచ్చినాయి మధ్యలో ఫ్లాపులే వచ్చాయి నేను ఒక ఐ యాడ్ చేసినాక మళ్ళీ హిట్లు స్టార్ట్ అయ్యాయి ఎన్ఐటిహెచ్ ఐఐఎన్ సో ఏడు అక్షరాల్లో మనం పొద్దున్న లేస్తే పొద్దాం కొండే కోల్గేట్తో క్లోజ్ వాడేది ఉన్నాయి లేదా ఫోన్లో ఉండేది శాంసంగ్ సెవెన్ లెటర్సే కజారియా సెవెన్ లెటర్సే సో సెవెన్ లెటర్స్లో పేరుంటే అద్భుతం పేరులో సెవెన్ నంబర్ ఉంటే లైక్ అల్లు అర్జున్ థర్టీ ఫోర్ సెవెన్ హీరో నాగార్జున ట్వంటీ ఫైవ్ సెవెన్ బిల్ గేట్స్ ట్వంటీ ఫైవ్ సెవెన్ హీరో కృష్ణ థర్టీ ఫోర్ సెవెన్ హీరో మహేష్ బాబు థర్టీ ఫోర్ సెవెన్ ఇళయరాజా థర్టీ ఫోర్ సెవెన్ సో ఈ సెవెన్లో ఉండే వాళ్ళకి తిరుగులేదు అమితాబ్ బచ్చన్ ఫార్టీ త్రీ సెవెన్ క్రితిక్ రోషన్ ఫార్టీ త్రీ సెవెన్ హాలీవుడ్ ఫార్టీ త్రీ సెవెన్ సో ఈ సెవెన్ సిరీస్లో ఉన్నవాళ్ళు ఏడు అక్షరాల్లో పేరుంటే గొప్ప పేరు కీర్తి సో ప్రభాస్ పేరులో ఏడు అక్షరాలు సో ముందే చెప్తున్నాను ప్రభాస్ పేరులో ఏడు అక్షరాలు ఆయన పేరులో ట్వంటీ నైన్ వల్ల అప్ అండ్ డౌన్స్ సో అప్ డౌన్స్ చూశారు బాహుబలి తర్వాత సో రాబోయే ట్వంటీ ఫోర్లో మళ్ళీ అప్పు చూస్తారు సాలార్ సినిమాతో ఒక సాలిడ్ హిట్ కొడతారు ఫ్యాన్స్ అంతా చాలా వెయిట్ చేస్తున్నారు ఇట్ విల్ బికమ్ ఏ ఇండస్ట్రీ రికార్డ్ అండి సాలార్ మూవీ సో ప్రభాస్ సెవెన్ లెటర్స్ కాబట్టి చెప్తున్నాను సో ఈ సెవెన్ లెటర్స్ ఉన్న సెవెన్న పుట్టిన పేర్లో ఏడో నెంబర్ ఉన్న అద్భుత దైవశక్తులు ఉన్నట్టు సో లక్కీ నెంబర్ సెవెన్ లక్కీ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ లకీ స్టోన్ గోమేదికం మోర్ దెన్ ఫోర్ త్రీ క్యారెట్స్ మిడిల్ ఫింగర్ లేదా క్యాటై పిల్లకన్ రాయంటాం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ లేదా మెడలో డాలర్లో చక్కగా వేసుకోవచ్చు ఈ స్టోన్స్ అన్నీ కూడా మనము తిరుపతి కాళాసి మధ్యలో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ పెడితే మంచి పవిత్రమైన స్టోన్స్ మీకు పంపించడం జరుగుతుంది సో ఈ సెవెన్ సిరీస్ వాళ్ళకి అన్లక్కీ నంబర్ లేదు అన్లక్కీ కలర్ లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అద్భుతంగా ఉండబోతుంది ఏం చేసినా సక్సెస్ 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 టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెవెన్ సిరీస్ వాళ్ళు పట్టిందల్లా బంగారం సో ఈ సెవెన్ సిరీస్లో పుట్టిన పేర్లో రాంగ్ నెంబర్స్ ఉంటే మాత్రం పేరులో కరెక్షన్ నేను పేరు మార్చను పేరులో ఒక లెటర్ మారుస్తాను సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి మంచి గైడెన్స్ ఇస్తాను లైఫ్ లాంగ్ హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండేలాగా నా డైరెక్షన్స్ ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి సో చాలామందికి పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలంటుంది నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పంపియండి మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నాకు తెలిసి ప్రపంచంలో ఇంత జరగలేదు జరగదు కూడా ఇంత టైము ఇంత నాలెడ్జు ఇంత ఓపిక నాకు తెలిసి ఎవరికి ఉండదు నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొని అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్స్ ఏంటి రాంగ్ నంబర్స్ అనేవి హండ్రెడ్ నెంబర్స్లో లెవెన్ ఆర్ ట్వెల్వ్ రాంగ్ నెంబర్సే ఉంటాయి ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఉండకూడదు ఆరు మూడు ఉండకూడదు మూడు దేవతలు ఆరు రాక్షలు కలిస్తే ధ్వంసం ట్వెల్వ్ నంబర్ ఉండకూడదు జీవితం తలకిందులు అవుతాం అంతవరకు బాగుంటారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది పన్నెండు ఉంటే పదమూడు ఉంటే సడన్గా గా కూల్చి అంతవరకు బాగుంటారు దివ్య భారతి బాగుంది రాజీవ్ గాంధీ బాగున్నారు సంజయ్ గాంధీ గారు బాగున్నారు బట్ ఆ పదమూడుని బ్లాస్ట్ నంబర్ సడన్ డెత్ నంబర్ అంటారు పదహారు యాక్సిడెంట్ నంబర్ కూల్ చేసే నంబర్ పద్దెనిమిది ఉంటే డైవర్స్ భార్యకి కావచ్చు ఆరోగ్యానికి కావచ్చు డబ్బుకు కావచ్చు మనశ్శాంతి కావచ్చు సో నైన్టీన్ నెంబర్ డిప్రెషన్ నెంబర్ థర్టీ వన్ నంబర్ సడన్ బ్యాడ్ నంబర్ థర్టీన్ అండ్ థర్టీ వన్ ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇవి చాలా డేంజరస్ నంబర్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైస్ నెంబర్ బలి పశువు నంబర్ థర్టీ సిక్స్ నంబర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఫార్టీ ఎయిట్ అగైన్ ట్వల్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు సిక్స్టీ ఫోర్ నెంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల దాకా కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం సో ఈ బ్యాడ్ నెంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే సో ఈ నేను చెప్పిన నంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు సో మీ పేరులో ఈ నెంబర్స్ లేకపోతే మీరు లక్కీ సో మీ పేరులో ఏ నెంబర్స్ ఉన్నాయో మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మంచి సొల్యూషన్తో ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి మీ లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ చెప్తా కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది సో మీ సమస్యలు పెట్టకండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్ పెట్టండి సో మొదటి నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి ఓన్లీ వాట్సప్ కాబట్టి నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు సో నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీ పేరు బాగుందంటే ఆర్ ద మోస్ట్ లక్యెస్ట్ పర్సన్ ఒక రాంగ్ నెంబర్ ఉంటే దోషం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రోగు రాంగ్ నెంబర్స్ ఉంటే ఫార్టీ టు సిక్స్టీ త్రీ రాంగ్ నెంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు సో ఒక రాంగ్ నెంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ మంత్గా న్యూ బార్న్ బేబీస్ పుట్టిన వారం పది రోజులు ఇరవై రోజుల పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి రెండు వందల నుంచి మూడు వందలు వాట్సాప్లు వస్తున్నాయి ఈ పేరు అనుకున్నాము ఎలా ఉంది ఇలా సో న్యూబోర్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు డైరెక్ట్ అపాయింట్మెంట్ స్క్రీన్లో కనబడి ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు పది పేర్లు ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆ పది పేర్లు మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చకపోతే మళ్ళీ పది పేర్లు పెడతాను అన్ని యూనిక్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పేర్లు లేటెస్ట్ పేర్లు పంపించడం జరుగుతుంది సో బార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి సమస్యలు పెట్టకండి నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేనే సొల్యూషన్ ఇస్తాను సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్ ఓపెన్లో ఉంటుంది ఫార్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ అపాయింట్మెంట్ కావాలన్నా డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు మీ పేరులో ఏమేమి దోషాలు నేను చెప్తాను మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలా గైడెన్స్ ఇస్తాను సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఆన్లైన్లో తీసుకున్న నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను గాడ్ బ్లస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహెహ్ గారు చూశారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి న్యూమరాలజీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ను మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్ నెంబర్స్ స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ